ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో తిమోతిని గురించి, అతని యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాం. తిమోతి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పరిచయం చేశాడు, పౌలు గారికి తిమోతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, పౌలు గారు తిమోతికి ఎందుకు సున్నతి చేయించాడు అనేటువంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. తిమోతి అనే పేరునకు అర్థం దేవుని గణపరచువాడు. తిమోతి తల్లి ఒక యూదురాలు, తిమోతి తండ్రి ఒక గ్రీకువాడు. తిమోతి తల్లి పేరు యునికే, అతని యొక్క అబ్బ పేరు లోయి. తిమోతి పుట్టిన ప్రాంతం ఈకోనియాకు చెందిన లుస్త్రా అనే ప్రాంతంలో జన్మిస్తాడు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని లుస్నా అని పిలుస్తారు. ఇది టర్కీ దేశంలో ఉంది. తిమోతి తల్లి యూదురాలు, తండ్రి గ్రీకువాడు అవ్వడం వలన అతనికి యూదుల కల్చర్ మరియు గ్రీకుల కల్చర్ బాగా తెలుసు. ఇది తిమోతికి, తర్వాత పౌలు గారికి తిమోతిని తన పరిచర్లో వాడుకోవడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు బర్నబాలు లుస్త్రా అనే పట్టణంలో సువార్త ప్రకటించడానికి వస్తారు. అక్కడ పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలు గారు స్వస్థపరచుట చూచి ఆ పట్టణంలో చాలామంది రక్షించబడతారు. వారిలో భాగంగా తిమోతి కూడా అప్పుడే సువార్తను విని రక్షించబడతాడు. అందుకే తిమోతి పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడుగా పిలువబడతాడు. తన తల్లి అయిన యునికేలో, తన అవ్వ అయిన లోయి వలె తిమోతి కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందుతాడు. అంత మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో అందరి చేత మంచి పేరును, మంచి నాయకత్వపు లక్షణాలను అలవర్చుకుంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16:1-2 మనము ఈ విషయాన్ని చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:10 ప్రకారం గమనించినట్లయితే, తిమోతి కొద్దిగా షై టైప్ పర్సనాలిటీ కలిగిన వాడిని, కొద్దిగా బయస్థుడుగా కూడా మనకి అర్థమవుతుంది. అందుకే పౌలు గారు కొరింథీ పట్టణానికి తిమోతిని పంపించేటప్పుడు రికమెండేషన్ లెటర్ను వ్రాసి పంపిస్తాడు. పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో మరలా లుస్త్రాకు వస్తాడు. అప్పటికే తిమోతి అందరి ఎడల మంచి పేరు, దేవుని పరిచర్య చేయాలనే ఆశ కలిగిన వాడు గనుక పౌలు గారు అది గమనించి తిమోతిని తనతో పాటు పరిచర్యకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాడు. అపోస్తల కార్యముల గ్రంథం 16:3 ప్రకారం అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని పరిచర్యకు తీసుకుని వెళ్ళబోయే ముందు తిమోతికి సున్నతిని చేయించినట్లుగా మనం గమనించవచ్చు. అయితే పౌలు గారు తిమోతికి ఎందుకు సున్నతి చేయించాడు? అదే పౌలు గారు గలతీయ పత్రికలలో తీతుకు సున్నతి చేయించడాన్ని ఎందుకు తిరస్కరించాడు అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తుంది. పౌలు గారు తిమోతికి సున్నతి చేయించిన సంగతి అపోస్తుల కార్యముల గ్రంథం 16:3 చూస్తే, తీతుకు సున్నతి చేయించడాన్ని తిరస్కరించినటువంటి సంగతి గలతీయులకు రాసిన పత్రిక 2:1-5 మనం చూస్తాం. తిమోతికి సున్నతి చేయించి తీతుకు సున్నతి చేయించకపోవడానికి గల కారణమేంటో మనం గమనించినట్లయితే, తీతుకు పుట్టుక నుండి గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు. కానీ తిమోతి అలా కాదు. తిమోతి యూదుడుగా పుట్టాడు, యూదుడుగా పెరిగాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడుగా ఎదుగుతాడు. కానీ తండ్రి గ్రీసు దేశస్థుడు కనుక తిమోతికి సున్నతి చేయించడానికి అనుమతించలేదు. అయితే తిమోతికి సున్నతి చేయించలేదు అనేటువంటి విషయం ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలుసు. ఏ యూదుల మధ్య సువార్త ప్రకటించడానికి తీసుకుని వెళ్తున్నాడు కనుక వారు తిమోతిని అంగీకరించడానికి పౌలు గారు తిమోతికి సున్నతి చేయిస్తాడు. అంతేకాని తిమోతి రక్షణ కొరకు సున్నతి చేయించడు. కానీ తీతుకు విషయాన్ని మనం గమనించినట్లయితే, గలతీ ప్రాంతంలో తీతుకు రక్షించబడాలి అంటే సున్నతి చేయించుకోవాలి అని గలతీకి చెందిన క్రైస్తవులు బలవంతపెడతారు. ఎందుకంటే తీతుకు అన్యుడు గనుక. గలతీలో ఉన్నటువంటి కొంతమంది దొంగ క్రైస్తవుల ప్రకారం ఒక అన్యుడు రక్షించబడాలి అంటే ముందుగా సున్నతి ద్వారా యూదుడుగా మారాలి, ఆ తరువాత క్రైస్తవుడుగా అవుతాడు అని వారు చెప్తారు. అందుకే పౌలు గారు
తీతుకును సున్నతి చేయించుకోవడానికి తిరస్కరిస్తాడు. ఎందుకంటే తీతుకు అన్యుడైనప్పటికీ తీతుకు రక్షణ సున్నతి ద్వారా రాదు కాబట్టి. ఎందుకంటే రక్షణ విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇక తిమోతి విషయానికి వస్తే యూదుడయ్యుండి సున్నతి లేదు గనుక మాకు బోధించడానికి అర్హుడు కాదు అని అనేవారి నోరు మూయించడానికి తిమోతి సువార్త ప్రకటించడానికి సున్నతి ఆటంకం కాకూడదు అని పౌలు గారు తిమోతికి సున్నతి చేయిస్తాడు. ఈ విధంగా పౌలు గారు తిమోతిని తనతో పాటు పరిచర్యకు తీసుకొని వెళ్తాడు. లుస్త్ర అనే ప్రాంతంలో పుట్టిన తిమోతి పౌలు శీలలతో కలిసి అనేక ప్రాంతాలలో నశించిన వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు. పౌలు గారు ఎక్కడికి వెళ్తే అతనితో పాటు తిమోతి కూడా వెళ్ళేవాడు. పౌలు గారు తన పరిచర్యలో తిమోతి యొక్క నమ్మకత్వం, కష్టపడేటువంటి గుణం, పరిశుద్ధమైన జీవితాన్ని చూసి తిమోతిని తన ఆప్తుడుగా చేసుకుంటాడు. అందుకే కొన్ని సందర్భాలలో సంఘాలను బలపరచడానికి తిమోతిని ప్రత్యేకంగా పంపిస్తాడు. ఉదాహరణకు కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి పౌలు గారు తిమోతినే పంపిస్తాడు. అగస్టీన్ అనేటువంటి చరిత్రకారుడు తిమోతిని గురించి రాస్తూ ఈ విధంగా చెప్తాడు. తిమోతి దేవుని పరిచర్య పట్ల అత్యాశక్తి, పట్టుదల, పరిచర్య కొరకు కుటుంబాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టే భారం కలిగిన వాడు అని, అపోస్తులతో కలిసి శ్రమలు, ఆకలిదప్పులు అనుభవించినటువంటి గొప్పవాడు అని తిమోతిని అభినందిస్తూ చరిత్రకారుడు వ్రాస్తాడు. పౌలు తిమోతిల సంబంధం అన్యోన్యమైనదిగా ఏర్పడుతుంది. అందుకే పౌలు గారు తను వ్రాసిన పత్రికలైన 2 కొరింథీ, ఫిలిప్పీల పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి తెసలోనీయులకు రాసిన పత్రిక, 2 తెసలోనీయులకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రికలలో తిమోతి మరియు పౌలు గారు కలిసి ఆ పత్రికలను వ్రాసినట్లుగా తెలియచేస్తాడు. ఫిలోమోను పత్రిక 1:1 మనం గమనించినట్లయితే క్రీస్తియేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలోమోనుకు శుభమని చెప్పి వ్రాయునది. పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ తిమోతిని గురించి ఇలా చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:19-23 మనం చదివితే ప్రజల క్షేమం గురించి చింతించేటువంటి తిమోతి లాంటి వ్యక్తిని పౌలు గారి దగ్గర మరొకరు లేరు అనేటువంటి మాటను పౌలు గారు తెలియజేస్తాడు. తిమోతి ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో మనకు పౌలు గారి యొక్క సాక్ష్యం ద్వారా మనకి అర్థమవుతుంది. చివరిగా అపోస్తులైనటువంటి పౌలు గారు తన జీవితం యొక్క చివరి దినాలలో రోమాచెరలో ఉన్నప్పుడు కూడా తిమోతి పౌలు గారికి తోడుగా ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలొస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ పత్రికలన్నీ పౌలు గారు చెరలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి పత్రికలు. ఆ పత్రికలలో తిమోతి కూడా పౌలు గారితో పాటు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. పౌలు గారు 2వసారి రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు తిమోతిని ఎఫెసీ సంఘానికి కాపరిగా నియమిస్తాడు. ఆ విధంగా తిమోతి ఎఫెసీ సంఘానికి మొట్టమొదటి బిషప్గా నియమించబడతాడు. పౌలు గారిని రోమాలో కలిసిన తర్వాత తిమోతి మరల ఎఫెసీ పట్టణానికి తిరిగి వస్తాడు. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1:3 చెప్పిన విధంగా కడవరకు ఎఫెసీ పట్టణంలోనే తిమోతి పరిచర్య చేస్తాడు. తిమోతి ఎలా మరణించాడో బైబిల్ గ్రంథంలో లేదు, కానీ చరిత్ర ఆధారంగా క్రీస్తు శకం 97వ సంవత్సరంలో తిమోతి ఎఫెసీ పట్టణంలో హతసాక్షి అవుతాడు. తిమోతి యొక్క మరణం గురించి ఫాక్స్ బుక్ ఆఫ్ మార్టియర్స్ అనే పుస్తకం ప్రకారం ఎఫెసీ పట్టణ ప్రజలు కాటగోగిన్ అనే ప్రసిద్ధిగాంచిన పండుగను వారు జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగ సమయంలో భయంకరమైన విగ్రహాల ఊరేగింపుతో, లైంగిక వికృతమైనటువంటి చేష్టలతో, మనుషుల రక్తాన్ని చిందించేటువంటి ఊరేగింపులు చేయడం చూసినటువంటి తిమోతి వారిని గద్దించినందుకు వారు ఏకముగా తిమోతి మీద పడి అతన్ని చంపేస్తారు. ఆ విధంగా దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు పౌలు గారి వలె పౌలు గారి శిష్యుడును, ఆత్మీయ కుమారుడును, పౌలు గారి జతపనివాడునైన తిమోతి హతసాక్షిగా మరణిస్తాడు. పౌలు గారు మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6:12 చెప్పిన ప్రకారం మంచి పోరాటము పోరాడి దేవుని కొరకు మరణిస్తాడు తిమోతి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఈ విధంగా భక్తుడైనటువంటి తిమోతి యొక్క జీవితము దేవునికి మహిమార్థకరంగా ముగుస్తుంది. తిమోతి వలె దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుని మహిమార్థమై మనము కూడా జీవించాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డిఎం చర్చ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.